మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంతోష్రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ని తీసుకొని మొక్కలను నాటామని, తాను కూడా ముగ్గురు అధికారులకు గ్రీన్ ఛాలెంజ్ని విసిరారు. ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని కోరారు. మన గౌరవ ఎంపీ సంతోష్రావు గారు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మనకు ఛాలెంజ్ చేసిన సందర్భంలో ఆ ఛాలెంజ్కు ఆ విసిరిన ఛాలెంజ్కు సమాధానంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మూడు మొక్కలు నాటడం జరిగింది. అడిషనల్ కలెక్టర్గా నేను ఈ మొక్కలు నాటి అందరిని కోరుకునేది ఏంటంటే ఈ పచ్చదనం చాలా అవసరం మనకు. వాతావరణ సమతుల్యత, వాతావరణం మంచిగా ఏర్పాటు మంచిగా ఉండి వర్షాలు సరిగ్గా సమయానికి రావాలంటే మొక్కలు చాలా అవసరం. ఈ మొక్కలే రేపటి చెట్లు. అందులో భాగంగా మనం పూల చెట్లు, పండ్ల చెట్లు ఇలాంటి విరివిగా పెడితే రాబో తరాలకు అక్కడ వస్తుంది. కాబట్టి ఈ ఛాలెంజ్ను స్వీకరించడానికి నేను కూడా పీడీడీఆర్డీఏ గారిని, సీఈఓ జిల్లా పరిషత్ను, డిఎస్ఓ గారిని వారికి ఛాలెంజ్ ఇవ్వడం చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెట్లు నాటి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.